హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విందు కిచెన్ ఈరోజు విందు కిచెన్లో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి మనం రెగ్యులర్గా చేసుకునే పొట్లకాయ పెరుగు పచ్చడి కంటే ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం ముందుగా లేతగా ఉన్న పొట్లకాయని తీసుకొని ఈ విధంగా పై లేయర్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పీల్ ఆఫ్ చేసినటువంటి పొట్లకాయని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి వీటిని మరీ పల్చగా లేకుండా అలా అని మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు పొట్లకాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయి పొట్లకాయని ఎప్పుడైనా మనం సన్నగా లేతగా ఉండే వాటినే తెచ్చుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా ఉడుకుతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కొంతమంది ఈ పొట్లకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు అలా కాకుండా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకోవడానికి ముందుగా పొట్లకాయల్ని ఉడికించుకోవాలి దీనికోసం స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసి అవి మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి వీటిని దాదాపుగా పావు గంట పాటు ఉడికించుకోవాలి అప్పుడు పొట్లకాయ ముక్కలు పూర్తిగా ఉడుకుతాయి ఇలా మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండాలి ఇలా పావు గంట సేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూతను తీసి చూద్దాం ఈ పొట్లకాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఈ పొట్లకాయ ముక్కలు అనేవి ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిలో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వాటిని వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నీళ్లను వంపేసుకోకుండా పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవడం వల్ల దానిలోని పోషక విలువలు కూడా మిస్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం అందుకోసం మనం ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే కొన్ని ఎండుమిర్చి ఒక 4 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిలో ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి ఇంగువను తప్పనిసరిగా వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల పెరుగు పచ్చడికి చాలా మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసుకుందాము ఆ తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా నూనెలో ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పొట్లకాయలో ఉండే పచ్చి వాసన అంతా పోతుంది జనరల్గా ఇలా ఉడికించిన పొట్లకాయ ముక్కల్ని పెరుగులో వేసి కలుపుకొని ఆ తర్వాత తాలింపు వేసుకుంటారు కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల దానిలోని పచ్చి వాసన పోయి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిలో ఎక్కువగా మనం పచ్చిమిర్చినే వాడుతుంటాం కదా కానీ ఇక్కడ నేను కొంచెం కారంని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా కారంను వేసుకోవడం వల్ల కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని తాలింపులో వేసుకోకుండా ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి ఆ తర్వాత పెరుగుని ఈ విధంగా విస్కర్తోటి బాగా కలుపుకొని చిక్కటి మజ్జిగలా చేసుకొని దీనిలో పోసుకోవాలి ఆ తర్వాత ఈ పెరుగు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది పొట్లకాయని కర్రీలాగా వండి పెడితే తినని వాళ్ళు కూడా ఈ విధంగా పెరుగు పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మరి చాలా సింపుల్గా అలాగే ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి మీకు కూడా నచ్చింది కదా అయితే తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి